దయచేసి సచివాలయ ఫంక్షనరీస్ ఎవరు కూడా టెంట్ కింద కూర్చొని వచ్చే వాళ్ళందరూ కూడా ఆశీస్సులు ఉండడం అంటే ఆషామాషి కాదు. నిజంగా వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించబోతున్నటువంటి మన గౌరవ మంత్రివర్యులకు మరొకసారి చేతులు పలుకుతూ అన్ని మండలాల సర్పంచెస్, వైస్ సర్పంచెస్, ఎంపీడీసీ సభ్యులు, మరి ఇతర పెద్దలు, ఎంపీపీస్, డెప్యూటీసీ పొందవలసిందిగా మరొకసారి కోరుతూ ఈ కార్యక్రమంలో మన స్థానిక జడ్పీటీ సభ్యులు శ్రీ వెంకటేశ్వరరావు గారు, అలాగే ప్రసన్న కుమార్ గారు, అలాగే మన ఎంపీపీ శ్రీమతి అంబడి భవాని గారు కొద్దిగా ఒక్కసారి కొంచెం మతం తీసేద్దు, కొంచెం పిలుస్తూ రికవరీలో హామీని అమలు చేస్తూ మహిళల సాధికారత సాధించినటువంటి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం మహిళల సాధికారతలో రాష్ట్రానికి, రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిపిందని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శనీయమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు. మన రాష్ట్రంలోని పొరుగు సంఘాలు 99.95 జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా పథకం, ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి ఇది నాలుగో దఫా, మూడో దఫా, నాలుగు దఫాలుగా ఇస్తానని చెప్పింది. మూడు దఫాల్లో ఇచ్చేటువంటి క్రమంలో రామచంద్రపురం రూరల్ మండలంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమ నిర్వహణ పెద్ద సమయం తీసుకోవచ్చు, చల్లబడిపోతుంది కాబట్టి సమక్షంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తే ఒక్కసారి చెప్పండి కొడదాం, గట్టిగా చెప్పండి కొడదాం ఒక్కసారి. మీ సమయం తీసుకోవాలని చెప్పేస్తారు కదా మినిస్టర్ గారు, మరి చెప్పండి కొడుకు ఏం చేస్తారు, గడి కొడండి ఒకసారి. నిజంగా మీరు తలుచుకుంటే